మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావును చీరాల రూరల్ సీఐ కె ప్రసాద్ అరెస్ట్ చేశారు. మంగళవారం వేటపాలెం మండలం కొనిచేటి చేనేతపురి కాలనీలో జరిగిన ఘర్షణ కేసులో అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ ప్రసాద్ తెలియజేశారు. మా వాళ్ళని ఒక కొంతమంది తీసుకొచ్చారట. మాకు ఫోన్ వస్తే మేము వచ్చాం. అంటే ఆ రోజు వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు కాబట్టి మేము మా ఊరికి వచ్చాం. వస్తే మీరు కూడా ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మా వాళ్ళ కోసం వచ్చాము, మా వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చాము. సో వాళ్ళు వస్తే మా ఇక్కడికి వచ్చినాక వాళ్ళ కోసం కూడా. సో ఇట్లా ఇట్లా ఏం చెప్తున్నాను అవిశ్వాసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని నుంచి ఏ కేసు గేమ్ పైన చెప్పేసి దాని పూర్వకంలో చీరాల్లోని మునిజేటి చేనేతపురి కాలనీలో జరిగిన సంఘటన సంబంధించి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ఎక్స్ మినిస్టర్ గారు పల్లెటి రామారావు గారు వాళ్ళ అనుచరులతో కాలనీలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో అక్కడున్న కాలనీ వాసులకి వీళ్ళకి మధ్య కొంచెం వివాదం జరగటం, వాళ్ళ కాలనీలోకి రావద్దని చెప్పి వీళ్ళని ప్రతిపాదించడం వల్ల ఏర్పడిన వాయిస్ అలికేషన్లో వీళ్ళు వర్గం వాళ్ళు మీటింగ్ అయిపోయి వస్తున్నప్పుడు వీళ్ళని కొంచెం రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడటంతో ఇక్కడ దర్శన అయ్యి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళకి చైతన్యపురి చేనేతపురి కాలనీ వాసులు కూడా నలుగురికి దెబ్బలు జరగటం ఉంది. వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం, తర్వాత ఫర్దర్గా ఏం లాండర్ ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలు తీసుకొని చేసాం. ఆ క్రమంలో ఈ వీళ్ళని కొట్టిన వాళ్ళలో సంఘటనకు బాధ్యులైన వారైన మాజీ మినిస్టర్ గారితో సహా ఐదుగురు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరిగింది. ఇందు మూలంగా చీరాల వాసులకి ఒక విజ్ఞప్తి, అట్లనే ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా శాంతి భద్రతలకు మాత్రం విఘాతం కలిగిస్తే గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, చట్టం గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఎవరిని స్పేర్ చేసే పనులు. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం. ముందు కూడా రానున్న ఎలక్షన్స్ని సజావుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు వినియోగించుకునేదానికి, ప్రతి ప్లేస్కి వెళ్ళి ప్రచారం చేసుకునేదానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. రానివ్వము అది ఇది అని చెప్పి చెప్పడం అది వైలేషన్ అవుతుంది. దాన్ని కూడా పోలీసు చూస్తూ ఊరుకోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా వాతావరణంలో రానున్న ఎలక్షన్ని కంప్లీట్ చేసే విధంగా పోలీసు చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చీరాల నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి, అందరూ సహకరించి శాంతి భద్రతల మధ్య మనం ఈ ఎలక్షన్స్ని సజావుగా జరిపించుకునేదానికి ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా